నమస్తే సర్జికల్ స్ట్రైక్ అనే పదం రెండు వేల పదహారులో చాలా పాపులర్ అయింది ఎందుకంటే ఆ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఉగ్రవాద దేశంపై భారత్ మెరుపుదాడులు చేసింది నియంత్రణ రేఖ వెంబడి నక్కిన వందలాది ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఉగ్రవాద సంస్థలకు చెందిన లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసింది భారత్ జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్స్తో అప్పట్లో ప్రపంచ దేశాలన్నీ అవాక్కయ్యాయి ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున బాలకోట్పై ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేసింది భారత్ పుల్వామా ఘటనకు బదులు తీర్చుకుంది ఆ విధంగా అయితే పాకిస్తాన్పై తాజాగా మరో సర్జికల్ స్ట్రైక్ జరిగింది కానీ ఈసారి మెరుపుదాడులు చేసింది భారత్ కాదు అది ఇరాన్ ఫిబ్రవరి రెండు అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ టెర్రరిస్టు మూకలపై ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది వారి చెరలో ఉన్న తమ ఇద్దరు సైనికులను విడిపించుకుంది పాకిస్తాన్కు చిన్న క్లూ కూడా దొరకకుండా పక్కా వ్యూహం ప్రకారం ఉగ్రవాద దేశంలోకి చొచ్చుకు వెళ్లిన ఇరాన్ మిలిటరీ ఉగ్రమూకల్ని దెబ్బకొట్టింది మూడేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ఇద్దరు ఇరాన్ సైనికులను సర్జికల్ స్ట్రైక్ చేసి విడిపించుకుంది ఆ రిపోర్టు ప్రకారం ఫిబ్రవరి రెండవ తేదీన రాత్రి సమయంలో ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగింది అక్కడి నిఘా సంస్థలకు సైన్యానికి ఏమాత్రం అనుమానం రాకుండా మెరుపు దాడులు చేసి తమ వారిని విడిపించుకుంది ఈ సందర్భంగా ఉగ్రవాద స్థావరానికి కాపలాగా ఉన్న కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చనిపోయినట్లు తెలుస్తోంది పాకిస్తాన్లో ఉన్న తమ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు కిడ్నాప్కు గురైన సైనికులను ఉగ్రవాదులు ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకుని సరిగ్గా అదే ప్రాంతంలో దాడి చేసింది ఇరాన్కు చెందిన ఎలైట్ రెవ్యూషనరీ గార్డ్స్ ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఆ దేశం అధికారికంగా ప్రకటించింది పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన జైష్ ఉల్ అదల్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పదహారున ఇరాన్కు చెందిన పన్నెండు మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది ఈ ఘటన పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది అయితే ఈ ఘటన తర్వాత ఇరుదేశాల మిలిటరీ అధికారులు ఓ జాయింట్ కమిటీగా ఏర్పడి ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇందులో భాగంగా ఇరుదేశాల మిలిటరీ ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి ఇప్పటి వరకు దాదాపుగా పది మంది ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు కిడ్నాప్ చేసిన వారిలో ఐదుగురిని రెండు వేల పద్దెనిమిది మే పదిహేను విడిపించారు మరో నలుగురిని రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఒకటిన మిలిటరీ అధికారులు రక్షించారు తాజాగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా విడిపించింది జైష్ ఉల్ అదుల్ అనేది మిలిటరీ ఆర్గనైజేషన్ దీన్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గతంలో ప్రకటించింది ఇరాన్ మీద ఈ సంస్థ పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది ఆగ్నేయ ఇరాన్లో సున్నీ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది ఇరాన్ సైనికులతో పాటుగా ప్రజల మీద కూడా పలుమార్లు ఉగ్రదాడులు చేసింది దీనికి పాకిస్తాన్ ఆర్మీ సహకారం ఉందని ఇరాన్ నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి